మానిటైజేషన్ పేరుతో ప్రభుత్వ ఆస్తుల అమ్మకాన్ని అడ్డుకొని ప్రభుత్వ రంగ సంస్థను కాపాడుకుందామని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం, జిల్లా సహాయ కార్యదర్శి దన్నపల్లి సత్య పిలుపునిచ్చారు. సిఐటియు అఖిల భారత కమిటీ పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమంలో భాగంగా గురువారం నల్గొండ పట్టణంలో ఎఫ్సిఐ రైల్వే, ఎల్ఐసి, బిఎస్ఎన్ఎల్, పోస్టల్, ఎలక్ట్రిసిటీ కార్యాలయాల ముందు ప్లేకార్డులతో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజల పనులతో నిర్మితమైన ప్రభుత్వ రంగ సంస్థను కారు చౌకగా అమ్మడానికి కుట్ర చేస్తుందని ఆరోపించారు. మానిటైజేషన్ ఆఫ్ పైప్ లైన్ల పాలసీ పేరుతో ప్రభుత్వ సంస్థలను, భూములను అద్దెకు ఇవ్వాలని నిర్ణయించడం కంటే కార్పొరేట్ శక్తులకు పరోక్షంగా అమ్మడమేనని అన్నారు. ప్రభుత్వ ఆస్తుల అమ్మకాన్ని ప్రజలు, ఉద్యోగ కార్మికులు సంఘటితంగా పోరాడి అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. కార్మిక చట్టాలు మార్పులు చేస్తూ కార్మికులను కట్టుబానిసలుగా చేయడానికి ప్రయత్నిస్తుందని అన్నారు. ప్రజల ఆస్తులు ప్రజలకి ఉపయోగపడాలని, ప్రైవేటు కార్పొరేట్ కంపెనీలకు చెందకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. మోడీ ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా జరిగే పోరాటాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటి జిల్లా కమిటీ సభ్యులు అద్దెకి నరసింహ, జకల రవికుమార్, పోలీస్ సత్యనారాయణ, కత్తుల యాదయ్య, బిఎస్ఎన్ఎల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు బాణాల పరిపూర్ణాచారి, ఎల్ఐసి ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు కె నర్సిరెడ్డి, ఎఫ్సిఐ హమాలి యూనియన్ అధ్యక్షులు నగరకంటి సుందరయ్య, రైతు సంఘం జిల్లా నాయకులు కుమ్మం కృష్ణారెడ్డి, వివిధ రంగాల ఉద్యోగులు కార్మికులు ఆర్ నరసింహ, బి నరేష్ కుమార్, ఆర్ గోపాలకృష్ణ, వి కృష్ణయ్య, రఘుకుమార్, యాదగిరి సీత, వెంకటయ్య, మాండ్రసీను, గనిపల్లి రాములు, పెరిక అంజమ్మ, దాసరపు రమేష్, పెరిక కృష్ణ, చంద్రమ్మ, ధనమ్మ, పాలకూరి సైదులు, శ్రీకాంత్, సాయికుమార్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు ప్రభుత్వ సంస్థలను అమ్మటాన్ని వ్యతిరేకిస్తూ సిఐటి ఆధ్వర్యంలో ఈరోజు ప్రభుత్వ సంస్థల దగ్గర నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఈరోజు నల్గొండ ఎఫ్సిఐ దగ్గర ఈరోజు ఆందోళన చేపట్టడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త చట్టాల వల్ల ఈరోజు ప్రభుత్వ ఆస్తులు, ఈరోజు ఎఫ్సిఐ కావచ్చు, రైల్వే రంగం కావచ్చు, ఎల్ఐసీలు కావచ్చు, బ్యాంకులు కావచ్చు, టెలికాం కావచ్చు, ఈరోజు పెట్రో ఉత్పత్తులు కావచ్చు, సర్వస్వం ఈరోజు బొగ్గు గనులతో సహా విద్యుత్తు బిల్లులన్నింటినీ కూడా సవరణ చేసి ఈరోజు కార్పొరేట్ శక్తులపైన ముఖేష్ అంబానీ, అదానీ, టాటా లాంటి వాళ్లకు ఈరోజు అప్పజెప్తా ఉన్నారు. దీన్ని ఈరోజు సిఐటి వ్యతిరేకిస్తుంది. కార్మికులు, ఉద్యోగులు దీన్ని పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ సంపద, ప్రజల కోసం దాచిపెట్టినటువంటి సంపదను ఈరోజు అడ్డంగా అమ్ముకొని, తెగనమ్ముకొని ఈరోజు బతికే పరిస్థితి మోడీ ప్రభుత్వంలో కనబడుతుంది. ఈరోజు కార్పొరేట్ శక్తుల కోసమే పనిచేస్తున్నట్టుగా కనబడుతుంది. ముఖ్యంగా చూస్తే ఈరోజు దేశంలో ఉన్నటువంటి 70 ఏళ్ల స్వాతంత్ర్యానంతరం కూడబెట్టుకున్నటువంటి ఆస్తులు, సంపదనంతా కూడా ఈరోజు ప్రైవేటు వాళ్ళకి అప్పజెప్పడం అంటే ఈరోజు ఈ ప్రభుత్వం ప్రజల బాగోగులు కానీ అభివృద్ధి కానీ విస్మరించి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా చట్టాలని మార్పు చేసి ఈరోజు పనిచేయడం అంటే ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దశల వారీగా ఆందోళనలు కొనసాగిస్తున్నా ఈ ప్రభుత్వం పెడచెవిన పెడుతుంది. పార్లమెంటులో నెక్స్ట్ బిల్లులు పెట్టి ఇప్పటికే బొగ్గు ఉత్పత్తుల బావులన్నింటినీ ప్రైవేటీకరించారు. ఎఫ్సిఐని ప్రైవేటీకరించడానికి బిల్లు పెడుతున్నారు. రైల్వేని మళ్ళీ ఒక దఫా ప్రైవేటీకరించడానికి మళ్ళీ బిల్లు పెడుతున్నారు. ఈ బిల్లులు కనుక వస్తే ప్రభుత్వ ఆస్తులు ఈరోజు కార్పొరేట్ శక్తుల చేతులకు వెళ్తాయి. ఈరోజు దీని మీద ఆధారపడ్డటువంటి లక్షలాది మంది కార్మికులు, ఉద్యోగులకు తీవ్రమైన నష్టం జరిగే అవకాశం ఉంది. ఇది ప్రజల సంపద, ఆస్తి. ఆ ఆస్తిని గుంజుకోవడానికి ఎవడు అక్కియలే, అటువంటి వాళ్లకు ఓట్లేయలే. కానీ మోడీ ఈరోజు దాన్ని తెగనమ్ముకొని తినాలని చెప్పేసినటువంటి కుట్ర జరుగుతా ఉంది. దానికి ఒత్తాసు పలుకుతున్న రాష్ట్రంలో కేసీఆర్ ఈరోజు ఈ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడమని చెప్పి చెప్తున్నా, ఈరోజు అసెంబ్లీలో తీర్మానం చేయమని చెప్పినా ఒక మాట కూడా మాట్లాడటం లేదు. కొన్ని ఈరోజు రైతులందరికి చెప్తున్నాడు వరి వేసుకోవద్దు, వరేస్తే ఉరి అని చెప్పేసి ఏదైతే చెప్తున్నాడో ఈరోజు రైతులకు విస్మరించి రైతు పండించిన పంటను కూడా కొనుగోలు చేయనటువంటి పరిస్థితిలో ఎఫ్సిఐ ఏం చెప్తుందో, కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందో ఈరోజు కేసీఆర్ కూడా రాష్ట్రంలో అదే చెప్తున్నాడు. అందుకనే ఈ రెండు ప్రభుత్వాల పట్ల ఈరోజు ప్రభుత్వ ఆస్తులను అమ్మడాన్ని ఈరోజు మొత్తం సమస్త ప్రజానీకం, కార్మిక వర్గం, ఉద్యోగ వర్గాలను కూడా వ్యతిరేకిస్తున్నాం. పైగా పన్నులు వేసి పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి అడ్డగోలుగా పన్నులు వేసి ఈరోజు జేబుల నుంచి గుంజుకుంటున్నారు. ఇంత దౌర్జన్యంగా ఈరోజు ఆస్తులు అమ్ముకొని, పన్నులు వేసి గుంజుకొని పరిపాలన చేస్తున్నటువంటి మోడీ ప్రభుత్వానికి, కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఆందోళనలో ఇది ఉధృతం చేస్తాం. మళ్ళీ దీనికి అవసరమైతే మరొక సమ్మెకు వెళ్తాం, దేశవ్యాప్తంగా మరొకసారి బంద్కు పిలుపునిస్తాం. ఇవి ఎల్ఐసి, బిఎస్ఎన్ఎల్ పోస్టలు సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ ప్రైవేటీకరణ విధానాలను, ఈ ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాలు, ప్రభుత్వ భూముల అమ్మకాలను వ్యతిరేకించాలని చెప్పి దాని ద్వారా ప్రజలకు కానీ ఉద్యోగుల కార్మికులకు సంబంధించినటువంటి తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాల్సిన
బాధ్యత మన ప్రజలందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు ప్రభుత్వ కార్యాలయం ముందు కేంద్ర ప్రభుత్వ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేయడం జరుగుతా ఉంది.